బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మం అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అండతో టీఆర్ఎస్ నాయకులు దళితులను అణిచివేస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఖమ్మం అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో రైతు వేదిక కోసం దళితుని ఉసురు తీశారని నేరెళ్ల సంఘటన నుండి గజ్వేల్ వరకు దళితులపై అణచివేతలే ఉన్నాయి. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉదయప్రతాప్ మాట్లాడుతూ దళితులకు 3 ఎకరాల భూమి అని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ దళితులను మోసం చేశారని అన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ దళితులపై టీఆర్ఎస్ నాయకుల అరాచకాలు కొనసాగనీయమన్నారు. దళితులకు బీజేపీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు రుద్రప్రదీప్, దుద్దుకూరు వెంకటేశ్వరరావు, విద్యాసాగర్, వేల్పుల సుధాకర్, మేకల నాగేందర్, నకిరికంటి వీరభద్రం, వీరెల్లి లక్ష్మయ్య, సుదర్శన్, బోయినపల్లి శేఖర్, జఠాత్ మధు తదితరులు పాల్గొన్నారు. Thank you.